హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. చందమామ గురించి ప్రపంచానికి తెలియని కొన్ని రహస్యాలను మనం ఈరోజు తెలుసుకుందాం. చీకటిలో సైతం తెల్లగా మెరిసిపోయేది మరి ఎవరైంటో టక్కున చెప్పే సమాధానం చందమామ అని. అయితే మరి ఆ చందమామ అమావాస్య రోజున ఎలా ఉంటాడు అన్నది ఇప్పటి వరకు ఎవరికి తెలియని అంశంగా చెప్పుకోవచ్చు. కానీ ఆ రోజు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు అనే విషయాన్ని నాసా ఫోటోల ద్వారా బయటపెట్టింది. సూర్యుడి వెలుగులు చందమామపై పడకుంటే ఎలా ఉంటాడో అన్న విషయాన్ని నాసా తన డీప్ స్పేస్ క్లైమేట్ అబ్జర్వేటరీ అంటే డిస్కవరీలో మరి బంధించడం జరిగింది. ఉపగ్రహం చీకట్లో ఉన్న చందమామ మరి బూడిద రంగులో నిస్తేజంగా కనిపించాడు. మరి ఈ ఫోటోలను నాసా అధికారిక వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఇక భూమి మీదనే కాదు, చంద్రునిపై కూడా భూకంపాలు వస్తాయి, వాటి క్వేక్స్గా అభివర్ణిస్తారు. అవి నాలుగు రకాలుగా సంభవిస్తాయి. మొదటి మూడు సూర్యుని వేడి వల్ల సంభవిస్తే నాలుగవది అకారణంగా సంభవిస్తుంది. మరి ఇలా అకారణంగా సంభవించే భూకంపం రిక్టర్ స్కేల్పై 5.5గా నమోదవుతుంది. నాసా ప్రకారం ఇది అత్యంత ప్రమాదకరంతో కూడుకున్న తుఫాన్. ఇక భూమి చంద్రుడి చుట్టూ తిరుగుతుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే భూమి ద్రవ్యరాశిలో చంద్రుడి ద్రవ్యరాశి 1.2% ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని ట్విన్ ప్లానెట్గా అభివర్ణిస్తారు. ఇక చందమామ మీద చెత్త ఉందన్న విషయం వింటే మరి మనం ఆశ్చర్యపోక తప్పదు. అయితే ఇది నిజం. చందమామపై దాదాపు 1,81,437 కిలోగ్రాముల చెత్త అనేది ఉందని నాసా చెప్తుంది. మరి దీన్ని వ్యోమగాములు వదిలేశారని పేర్కొనడం జరిగింది. చందమామపై పరిశోధనలు సాగించిన షోమేకర్ అస్థికలను చందమామపై వదిలారు. అతను చనిపోయినప్పుడు అతని జ్ఞాపకార్థం అస్థికలను లూనార్ ప్రాస్పెక్ట్లో చందమామ పైన వదిలేశారు. ఇది 1998లో జరిగింది. మరి అతని అస్థికలు అక్కడ చెల్లా చెదురై ఉన్నాయి. ఇక చందమామపై అనేక రకాల పెంకులు ఉన్నట్టు కనిపిస్తాయి. అసలు అవేంటి అనేది మరి నాసా ఇంతవరకు కనుగొనలేదు. అవి దాదాపు 1.6 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి. ఇక చందమామపై ఉన్న బూడిదతో నాసా మరి అనేక సమస్యలను ఎదుర్కొనడం జరుగుతుంది. దుమ్ము ధూళితో నిండిన చందమామపై రోవర్ ల్యాండ్ అయితే ఎక్కడ మరి దానికి ఏ ప్రమాదం సంభవిస్తుందో అని మరి నాసా భయపడుతుంది. ఇక చందమామపై వాతావరణం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అసలు ఆ వాతావరణంలో మనిషి జీవించగలడా అనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు ఒక మిస్టరీగానే ఉంది. మరి అక్కడ ఓజోన్ పొర అసలే ఉండదు. పగలు బగబగమండే వేడి వాతావరణం మరి రాత్రి గడ్డ కట్టించే చల్లదనంతో ఉంటుంది. చందమామ ఎలా పుట్టాడో మరి ఎవరికీ తెలియదు. కానీ కొన్ని వేల ఏళ్ల క్రితం ఓ పెద్ద ప్రళయంతో చంద్రుడు పుట్టాడని శాస్త్రవేత్తలు చెప్తారు. భూమి తీయ అనే ఓ చిన్న గ్రహం పరస్పరం అభిముఖంగా ఢీకొనడం వల్లే చంద్రుడు ఏర్పడ్డాడని అధ్యయనం చెప్తుంది. ఇక భూమి ఏర్పడిన కోట్ల ఏళ్ల తర్వాత ఈ రెండు గ్రహాలు ఢీకొని ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇక న్యూ మూన్ సమయంలో మనుషులు మంచి నిద్రను పొందుతారు, అదే ఫుల్ మూన్ సమయంలో నిద్ర సరిగ్గా ఉండదని అధ్యయనాలు తేల్చాయి. ఇక ఫుల్ మూన్ వచ్చిన సమయంలో సరిగ్గా నిద్రపోవడం జరగదని యూనివర్సిటీ ఆఫ్ బ్రెజిల్ ఇన్ స్విట్జర్లాండ్లోని పరిశోధకులు మరి తేల్చడం జరిగింది. ఇక మనం భూమి మీద నడుస్తున్నప్పుడు మన నీడ మనకు దగ్గరగా కనబడుతుంది, అదే చంద్రునిపై నడిచినప్పుడు ఆ నీడ ఎంతో దూరంలో ఉంటుంది. దీనికి కారణం అక్కడ అకారణంగా సంభవించే వాతావరణంలోని మార్పులేనట. ఇక చంద్రుడిపై అయస్కాంత ప్రభావం చాలా బలంగా ఉంటుంది. ఇక దాని కారణంగా అక్కడక్కడ మనకు మచ్చలు కూడా కనిపిస్తాయి. ఇది ఒక అయస్కాంత క్షేత్రమని, అన్ని తనలో లాగేసుకునే శక్తి కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. చందమామపై మనిషి పాదం మోపినప్పుడు ఏర్పడిన ముద్రలు చెరిగిపోవాలంటే 10 కోట్ల ఏళ్ళనేది పడుతుందంట. దీనికి కారణం చంద్రుడిపై గాలి నీరు లేకపోవడమే అని. మరి అవి రెండు ఉన్నట్టయితే మరి అక్కడ మట్టి కదిలేది, మరి కాలి ముద్రలు చెరిగిపోయేవి. చంద్రుడు ఏర్పడే పరిణామ క్రమంలో అయస్కాంత క్షేత్రంలో మిళితమైపోయాడు. మరి అయస్కాంత క్షేత్రం బలం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో శిలలు నల్లగాను సూర్యుడి నుండి వచ్చే వేడి గాలుల వల్ల ప్రభావితం చేసే అయస్కాంత క్షేత్రాలు విద్యుత్ క్షేత్రాలుగా మారి కొన్ని శిలలపై ప్రభావం చూపడం వల్ల అవి తెల్లని మచ్చలుగా కనిపిస్తాయి. ఇక ప్రతి సంవత్సరం భూమి నుండి చంద్రుడు 3.8 సెంటీమీటర్ల దూరం జరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు పరిశోధనలో తేలింది. ఇది ఇలాగే కొనసాగితే భూమిని ఒక్కసారి చుట్టి రావడానికి 27.3 రోజులు తీసుకుంటున్న చంద్రుడు 50 బిలియన్ సంవత్సరాల తర్వాత 47 రోజులు తీసుకుంటాడంట. ఇక భూమి గురుత్వాకర్షణ శక్తి 6 వంతులు అనుకుంటే చంద్రుడి ఆకర్షణ శక్తి 1 వంతు కన్నా తక్కువ. అంటే భూమిపైన 60 కిలోలున్న మనిషి చంద్రునిపై 10 కిలోలు మాత్రమే ఉంటాడు. ఈ ఆకర్షణ శక్తి తక్కువ ఉండడం వల్ల రాకెట్ ప్రయోగానికి ఉపయోగించే ఇంధనం
దాని వ్యయం పూర్తిగా మరి సేవ్ అవుతుందంట. ఇక చందమామపై 6 జెండాలను నిలబెట్టారు. వాటిలో 5 శాతమే నిలబడి ఉన్నాయి. మరి ఆ ఫ్లాక్స్ అనేవి ఇప్పుడు తెల్లగా మారాయి. ఇలా రంగు మారడానికి కారణం సూర్యుడి రేడియేషన్ అని అంటారు. ఇక సూర్యుడు చందమామ కంటే 400 రేట్లు పెద్దగా ఉంటాడు. అలాగే భూమికి 400 రేట్లు మరింత దూరంగా ఉంటాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఆకాశంలో రెండు ఒకే సైజులో మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా మన చందమామ గురించి కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలు. మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ స్టే ట్యూన్ విత్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.